కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచు వినడానికి ఆసక్తి కలిగి టీవీ ముందు మీరు కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దేవ, మీ యొక్క దాసినిందులో బట్టి మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని దేవ, మీరు బలపరచండి. మీ యొక్క వాక్యంలో ఉన్న అనేకమైన మర్మాలు మాకు తెలియజేయడానికి మీ యొక్క దాసునికి దేవ మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవ, వాక్యం వినబోచిన మమ్మల్ని అందరినీ దేవ మీ చేతిలో సమర్పిస్తున్న వాక్యాన్ని శ్రద్ధగా ఆలగించి దాని ప్రకారం దేవ మా జీవితాన్ని కట్టుకోవడానికి మా జీవితాన్ని సరిచేయడానికి కృప దయచేయమని. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినబోచున్నారో వారందరినీ మీ చేతిలో సమర్పిస్తూ వాక్యం చెప్తున్న దాసుని బలంగా వాడుకోమని, మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చిన రెవరెండ్ వి సంతోష అబ్రహాం గారికి నా వందనాలు. అలానే జిఎఫ్ఐ దైవ సేవకులు కమిటీ వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మన బైబిల్ ప్రకారం చూద్దామండి. దేవుని వాక్యము ఆదికాండము 37:7-9 చదువుకుందామండి. నా అంశము, వాక్యాంశము, దేవుని చిత్తం మానవ ఇష్టం, ఇదండి ఈరోజు వాక్యము. ఆదికాండము 37:7-9 ఒకసారి చదవండి. అదేమనగా, కట్టుచుంటిమి నిలుచుండగా చుట్టుకొని సాష్టాంగపడిన చెప్పిన అందుకు అతని సహోదరులు ఏలేదవా అధికారి వగుదువా అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి పగబట్టి ఇంకో కలగని తెలియచేసి కంటిని సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడిందని చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క చిత్తము యేసేబు పట్ల ఉన్నది. యేసేపుకి దేవుడు ఆ కళలు ఆ దర్శనాలు చూపించాడు. అసలు యేసేపు అంటే ఫలించడి కొమ్మ లేక దేవుడు వృద్ధి చేయువాడు అని అర్థము. అయితే ఆయనకు కళలు వచ్చాయి. తన పన నిలబెట్టగా తన సహోదరు పనులందరూ తీసుకొచ్చి వాటికి పెట్టినట్టుగా, అంటే ఆయనకు సాగిలపడినట్టుగా ఆయన దర్శనాలను ఆయన చూస్తున్నాడు. అది వారికి తెలియచేయటం వల్ల అన్నలందరికీ అసూయ పెరిగిందండి. దేవుని చిత్తము ఆయన బయలుపరచుటయే అసూయ పెరిగింది. ఆ తరువాత మనం బైబిల్లో చూస్తే యేసేపు తన తండ్రి అయిన యాకోబుకు 90వ సంవత్సరంలో పుట్టిన కుమారుడు. ఆయన తన ఇద్దరు భార్యలు ఉన్నారు యాకోబుకి. ఆ ఇద్దరు భార్యల్లో మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు. ఈ రాహేలుకి మొదటి సంతానం యేసేపు. ఈ యేసేపు పుట్టినప్పుడు దేవుని కృపలో దేవుని భయం కలిగి యేసేపు పెరుగుచున్నాడు. అయితే వాళ్ళ అన్నలందరికీ దేవుని భయము వారి జీవితంలో కనిపించలే. మనం గమనిస్తే దేవుని భయము గలవాడు ఆశీర్వదించబడతాడు. అందుకే యెహోవా యందు భయము వారికి ఐశ్వర్యమని బైబిల్ సెలవిస్తుంది. మనం ఏ పని చేస్తున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చూడగలిగితే, అలాంటి తలంపు తలంచి మన జీవితాన్ని సాగగలిగితే అది దేవుని ప్రణాళిక మనం పొందుతాం. ఇక్కడ యేసేపు అలా జీవిస్తున్నాడు. తన తండ్రి యొక్క ఆధీనములో తను 17 సంవత్సరాలు పెరిగాడండి యేసేపు. ఆ తరువాత మనం చరిత్ర గమనిస్తే 17 సంవత్సరాలలో కనానులో 9 సంవత్సరాలు, హారానులో 8 సంవత్సరాలు ఇలా జీవించాడు ఆయన జీవితము. అయితే తన తండ్రి తనను ప్రేమించి ఒక నిలువు టంగీ కుట్టించాడు. ఆ నిలువు టంగీని చూసి అన్నలందరికీ అసూయ పెరిగింది. అయ్యో, వీడి ఇలాంటిగా ప్రేమిస్తున్నాడు తండ్రి అని. అయితే వారి యొక్క దుష్టత్వము వారి నాన్నగారైన యేసేపు దగ్గర తెస్తున్నాడు. యాకోబు దగ్గరికి యేసేపు తెస్తున్నాడు. అవి చూసి వాళ్ళ అన్నలందరికీ అసూయ పెరిగిపోయింది. ఆ తర్వాత మన చరిత్ర అంతా గమనిస్తే పిల్లరా, దేవుని యొక్క భయము కలిగి యేసేపు జీవిస్తున్నాడు. తన అన్నలందరూ దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే యేసేపుకి వారి యొక్క
అన్నలు అలా జీవించిన ఏసేపు మాత్రం దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు అని భయం కలిగి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించడానికి తను ఇష్టపడ్డాడు, అవి ఎన్ని శ్రమలన్నా రాని. అలాగ యేసేపు తన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఒక దినాన వాళ్ళ నాన్నగారు యాకోబు అన్నల యొక్క సమాచారం తెలుసుకుని రండి, అన్నలు అడవిలో గొర్రెల మందలు కాస్తున్నారు అని కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి యేసేపును పంపిస్తే యేసేపుని దూరంగా చూసి వాళ్ళ అన్నలు అసూయపడిన వారు కదా, ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు, వీడిని చంపేద్దాం, వీడి కలలేమోనో వీడేమోనో చూద్దాం రండి అని వారు చెప్పుకున్నారు. అని వారు చెప్పుకొని యేసేపును పట్టుకొని అతనిని నీళ్లు లేని బావిలో దించారు. తరువాత మరలా యేసేపుని ఇస్మాయిలులైన వర్తకులకు అమ్మివేశారు. ఆ తర్వాత ఇస్మాయిలీలు తీసుకెళ్ళి పొతేఫర్కి అమ్మేశారు. పొతేఫర్ ఇంటో యేసేపు 13 సంవత్సరాలు ఉన్నాడు ప్రియులారా, ఒక బానిసగా. ఈ 13 సంవత్సరాలు తన జీవిత చరిత్రలో 11 సంవత్సరాలు పొతేఫర్ ఇంటో బానిసగా జీవించి 2 సంవత్సరాలు ఐగుప్తు చెరలో జైలులో ఖైదుగా జీవించాడు. తన జీవితంలో మొత్తము 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అయినను దేవుని నీతిని దేవుని యథార్థతను యేసేపు వదలలేదండి. అలా ఉండటం వలన దేవుడు యేసేపు ప్రేమించాడు. యేసేపు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఆశీర్వాదం వస్తుంది. యేసేపు ఫొతేఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఫొతేఫర్కి ఆశీర్వాదాలు వచ్చాయి. అందుకని యేసేపుకి సమస్తం అప్పగించాడు. ఆ అప్పగించిన మీదట యేసేపు భార్య యేసేపు మీద ఫొతేఫర్ భార్య యేసేపు మీద కన్ను వేసి ఎవరూ లేని టైంలో తనతో శయనించమని ఆమె చెప్పింది. అయినను యేసేపు ఆమె అనుకున్నది ఏంటంటే యేసేపు తను మాత్రమే ఆ గదిలో ఉన్నారనుకున్నది. కానీ యేసేపుకు తెలుసు నన్ను చూచుచున్న దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడని. దాన్ని బట్టి యేసేపు ఏమంటాడంటే ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి వ్యతిరేకంగా చేసి నేను ఎలాగ పాపము కట్టుకుందనో, నేను అలా చేయించాలనని ఆమె నుంచి పారిపోతాడు. పారిపోయినందువలన ఆమె తన భర్త అయిన పొతేఫర్కు కొన్ని చాడీలు చెప్పేసి యేసేపు మీద యేసేపుని జైలులో వేయించడానికి కారణమవుద్ది. యేసేపు జైలులో 2 సంవత్సరాలున్నర దాదాపు జీవించాడు అక్కడే. అయినను జైలధికారికి కూడా దేవుడు కరుణ కటాక్షాలు ఇచ్చాడు. చూడండి, నీతిమంతుడు ఎక్కడున్నాడో యథార్థవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని ప్రణాళిక అతని పట్ల ఉంటుంది. అలాగే యేసేపు పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఏది చేస్తున్నా యేసేపు ఎక్కడ ఉన్నా అది ఆశీర్వాదానికి కారణమైంది. ఎందుకంటే యేసేపు పేరులోనే ఫలించుడి కొమ్మ. అతడు ఎక్కడున్నా ఫలించాడు. అతడు ఏమి చేస్తున్నా ఫలభరితంగానే తన జీవితాన్ని జీవించాడు. అలాగా యేసేపు తన జీవితంలో చాలా బాధలు పడి అయినను దేవుని కృపకు యథార్థంగా ఉండటం వలన 30వ సంవత్సరం వచ్చేలేకే ఐగుప్తీకి రాజైనాడు. చూడండి దేవుడు ఎలాంటి ప్రణాళిక చేశాడో. అయితే ఐగుప్తు యొక్క ఒక ఆనవాయితీ ఏంటంటే ఒకరిని రాజుగా అభిషేకించేటప్పుడు అక్కడ ఐగుప్తి స్త్రీలు ఒక 40 మంది వారికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారిలో పొతేఫర్ భార్య ఆమె జూలిక ఆమె పేరు అని పెద్దలు చెప్పారు. దాన్ని బట్టి ఆమె కూడా నమస్కరించిన వారిలో ఉన్నది. అయితే యేసేపు రాజు అయినా అధికారము పొందిన ఆమె మీద కక్ష సాధింపు ఎన్నడూ తలంచలేదండి. చూడండి, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమని రోమా 8:28 చెప్పిన ప్రకారము ఇక్కడ యేసేపు దేవుని ప్రేమించాడు. దాన్ని బట్టి ఆయన ఎక్కడ ఉన్న ఆశీర్వాదమే. ఇప్పుడు ఐగుప్తు దేశం మీద ఆయన రాజయ్యాడు. ఎంత ఖ్యాతిలో ఉన్నా ఎంత ఒక అధికారిగా ఉన్ననో ఆయన తలంపులో ఒక్కసారి కూడా పొతేఫర్ భార్యను ఏమైనా శిక్షించవచ్చా అని తలంచల. ఇది దేవుని ప్రేమ, దేవుడిచ్చిన మంచి మనసు. అది క్షమించాడు, ఆయన మర్చిపోయాడు దాన్ని బట్టి. అలాగనే ప్రియులారా, ఆయన ఐగుప్తుకి 30వ సంవత్సరం రాజైన తర్వాత ఆయన 37వ సంవత్సరం నుంచి 44 సంవత్సరాల దాకా ఐగుప్తు కరువు వచ్చింది. మొత్తం 7 సంవత్సరాల కరువు. ఆ కరువులో కూడా యేసేపు దేవుని చిత్తాన్ని కనుగొని అక్కడ రాజుగారికి తెలియచేసి ఆ దేశం మొత్తం సమృద్ధిగా ఉండేటట్లుగా దేవుని ప్రణాళికను కనుక్కున్నాడు. దాన్ని బట్టి యేసేపు కలలకు భావన చెప్పేవాడు కనుక రాజుగారికి వచ్చిన కల భావన చెప్పి ఆ కరువు దినాలలో సమృద్ధిని సమకూర్చే వ్యక్తి అయ్యాడు యేసేపు. అందుకని ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉంది. ఎక్కడ ప్రపంచంలో ప్రతి దేశము కరువుతో ఉంటే ఐగుప్తి మాత్రం ధాన్యంతో సమృద్ధిగా
ఉన్నట్టుగా ఉంది. ఈ ఉండటానికి కారణం యేసేపు రాజుగారికి వచ్చిన కళ చెప్పుటయే. అందుకని మనం గమనిస్తే యేసేపు దేవుని యొక్క చిత్తములో ఉన్నాడు, దేవుని యొక్క ఇష్టములో ఉన్నాడు. కనుక అతను చేస్తున్న ప్రతిదీ సఫలమైంది. మనం బైబిల్లో గమనిస్తే దేవుని యొక్క చిత్తానికి లోబడిన వాడు నిరంతరము నిలుచున్న వాక్యం ఉంది. యేసేపుని వాళ్ళ అన్నలు చంపేయాలనుకున్నారు, అయినను దేవుని యొక్క ప్రణాళికలో యేసేపు వర్ధిల్లుచు ఉన్నాడు. అందుకని దేవుడు నన్ను చూస్తున్నాడు, నా జీవితాన్ని చూస్తున్నాడని భయపడు ప్రతి ఒక్కరూ వర్ధిల్లుతారు. దేవుడు యేసేపును అలా వర్ధిల్ల చేశాడు. ఇంకా మనం వాక్య ప్రకారం గమనిస్తే యేసేపు ఆ కాలములో ఉండబట్టి అన్ని దేశాల కరువు వచ్చినను ఐగుప్తుకి కరువు లేదు. అందుకే కనాను నుంచి తన తండ్రి ఆహారం కొరకు వారి అన్నలను పంపించారు. ఎందుకంటే యేసేపు అక్కడ ఉండుట దేవుని యొక్క కృప పొందిన దేశముగా ఐగుప్తు సమృద్ధితో నింపబడింది. అయితే ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనము దేవుని యొక్క చిత్తము మానవ ఇష్టము రెండు వేరువేరుగా ఉంటాయి. మనము ఎన్ని తలంచినా అవి జరగవండి, దేవుని చిత్తము మన పట్ల తప్పక నెరవేరుద్ది. ఇక్కడ బైబిల్లో మనం చూసుకుంటే యాకోబు ఉన్నాడు, పరదేశిగా వాళ్ళ మామయ్యన లాబాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యల కొరకు 7 14 సంవత్సరాలు కొలువు చేసి వారిని తీసుకొని వస్తుంటే వాళ్ళ మామగారు యాకోబుని బెదిరించేసి మళ్ళీ తీసుకెళ్లాలని అనుకున్నాడు. లాబాను యాకోబుని బెదిరించాలి అనుకున్నాడు. యాకోబు పక్షంగా మాట్లాడేవాడు ఎవరున్నారు? అక్కడ అలాంటి స్థితిలో యాకోబు తన భార్యను తీసుకొని వస్తుంటే లాబాను వచ్చేసి అతన్ని బెదిరించేసి వెనక్కి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ దేవుడు పోయిన రాత్రి ఆయనతో మాట్లాడతాడు. అదే లాబాను అంటాడు, పోయిన రాత్రి నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు, యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడుకు సుమి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ను బట్టి లాబాను భయపడ్డాడు. అదే మనుషులు ఎవరు చెప్పగలరండి? అక్కడ స్థానికుడైన లాబాను గారికి యాకోబుని వెళ్ళిపోని ఆయన దారిన నిలుతున్నాడు అని చెప్పగలరా? ఎవరు చెప్పినా ఆయన వినడు, ఎందుకంటే ఆయన స్థిరవాసి, అక్కడ సమృద్ధి గలవాడు, ఆయన ఏదైనా చేయగలడు. అలాంటిది దేవుని యొక్క ప్రణాళిక యాకోబు పట్ల ఉండబట్టి యాకోబు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అలాగనే మనం బైబిల్లో గమనిస్తే మోషే ఫరో ఎదుటకు వచ్చాడు. ఫరో ఎదుటకు వచ్చి నా ప్రజలను ఇశ్రాయేలును విడిపించమని నా దేవుడు పంపించాడు అని చెబితే ఆయన ఏమన్నాడో చూడండి. నిర్గమకాండము 5:2 చదువుకుందాం. ఫరో నేను మోషే మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను ఇశ్రాయేలులను పోనీయన. నేను చూడండి ప్రిలారా, దేవుని ప్రవక్తగా ఆయన వెళ్ళి మాట్లాడుతుంటే ఫరో ఎలాంటి మాటలు ఆన్సర్ ఇస్తున్నాడండి? యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను ఇశ్రాయేలును పోనీయను. ఎంత మంచి కఠినమైన మాటలు చెప్తున్నా అండి, యెహోవా ఎవడు అంటున్నాడు. అలాంటిది దేవుని కృపలో మోషే దేవుని చిత్తంగా ఆ 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి రాబట్టి ఆయన లోబడ్డాడు. ప్రతి తెగులు వచ్చేటప్పుడు ఫరో ఎలా అనేవాడంటే, ఈ తెగులు తగ్గితే మిమ్మల్ని పోనిస్తా అనేవాడు. చూడండి, కొంతమంది మనుషులు కూడా అలాగే మాట్లాడతారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఇది తగ్గితే దేవుడా నీకు నేను లోబడతా, ఏసయ్యా నేను నీకు సమర్పించుకుంటా అని వారి యొక్క ఆలోచనలు చెప్తారు. కానీ అది ఫరో పశ్చాత్తాపము అని బైబిల్ సెలవిస్తుంది. ఆ సమస్య నెరవేరటానికి అప్పటికి ఆలోచనలు జరిగిపోవటానికే అలాంటి పశ్చాత్తాపం. ఇది ఫరో పశ్చాత్తాపం, అది మనస్ఫూర్తిగా లోబడింది కాదండి. అది అవసరాన్నిమిత్తం ఇప్పటికి మనకేంటి నీడు, ఇది జరిగిపోవాలంటే ఏంటి అని ఫరో అలా మాట్లాడేవాడు. చివరికి ఫరోకి దేవుని యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలును విడిపించడం దేవుని చిత్తము. ఎందుకంటే వారి మొరలు దేవుని దగ్గరికి చేరాయంట, దేవుడు దిగొచ్చినాడంట వారిని విడిపించుటకు అని వాక్యంలో ఉంది. దాన్ని బట్టి మనం గమనిస్తే నిర్గమకాండము 12:31 చదువుకుందాం అండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి,
నన్ను దీవించుడని చెప్పాను. చూడండి, ఫరో దగ్గరికి మోషే వచ్చి చెప్పినప్పుడు యెహోవా ఎవడు అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 29వ వచనం నుంచి అయితే ఆ రాత్రి వేళ ఐగుప్తులో జరిగిన వదండది, అది మనం గమనిస్తే డిసెంబర్ 14 నుంచి జనవరి 14 దాకా జరిగిన దినాలు అని బైబిల్ ప్రకారం గమనించవచ్చు. అయితే ఈ నెల దినాలలో ఎలాంటి వధ జరిగింది అక్కడ చూస్తే, 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఇంటికి ప్రథమ సంతతి, పశువులో ప్రథమ సంతతి అన్నీ చనిపోవడం జరిగింది. అప్పుడు ఐగుప్తులో ఫరో రాజుని పలకరించే దిక్కు లేకుండా ఏడ్చే సమయం అది. చూడండి, యెహోవా ఎవడు అని అన్నాడు 5:2 నిర్గమకాండంలో. ఇక్కడికి వచ్చే లేకే ఏమంటున్నాడు, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపిస్తున్నాడు. ఇక్కడ ఐగుప్తులో శవము లేని నీళ్ళు ఒకటైనా లేకుండా పడిపోయింది. అక్కడ చూస్తే మనకి గోషేనులో ఒక్కరికి కూడా నష్టం లేదు. ఎందుకంటే దేవుని యొక్క సేవకులు దేవుని మాట ప్రకారం దేవుని రక్తాన్ని ఆ పై నిలువు కమ్మి మీద, అడ్డకమ్మి మీద, 2 నిలువు కమ్మిల మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించారు. అప్పుడు మరణ ఆ గృహాల్లో ప్రవేశించలా, ఐగుప్తులు అలా చేయలా. కనుక ఐగుప్తులు శవము లేని ఒకటైనా లేకుండా పోయింది అని వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి మనం గమనిస్తే దేవుడు మోషే పట్ల గొప్ప కార్యం చేశాడు. ఒక్క శవము లేని ఐగుప్తులో ఒకటి కూడా లేదు. వెనకిల్లు చూసినా, ముందిల్లు చూసినా, ప్రక్కిల్లు చూసినా, ఇటు ప్రక్కిల్లు చూసినా, ప్రతి ఇంట్లో శవమే, ప్రతి ఇంట్లో రోదనలే. ఆ రాత్రి వేళ మోషాహనులు క్షేమంగా నిద్రపోతున్నారు గోషేనులో. వారిని పిలిపిస్తున్నాడు ఫరో నిద్ర లేకుండా, అయ్యా వారిని పిలవండి అంటున్నాడు. ఆ రాత్రే పిలిపిస్తున్నాడు. పిలిపిస్తే వాళ్ళు వచ్చాక అంటున్నాడు, మీరు చెప్పినట్లు మీ మందలను మీ జనాన్ని మీరు తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి. చూడండి, ఒక వ్యక్తికి నన్ను దీవించుడి అనే మాట ఎప్పుడు వస్తుందండి? నేను దిక్కులేని వాడను, నాకు అండలేదు, నేను ఇక చచ్చిన వాడను సుమా అనే తలంపుకు వచ్చినప్పుడే ఆ మాటలు వస్తాయి. ఇక్కడ 5:2 యెహోవా ఎవడు, యెహోవాను ఎరగను, మిమ్మును పోనీయను అని చాలా గట్టిగా కఠినంగా మాట్లాడిన ఫరో ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? మీరు చెప్పినట్లు మీ మందలను, మీ జనాన్ని, మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి. ఎంత దిగజారిపోయాడండి. ఒక ఐగుప్తి యొక్క టెక్నాలజీ వరల్డ్కే ఫేమస్, అలాంటి టెక్నాలజీ ఉన్న రాజు దిగజారిపోయాడండి. గమనిస్తే, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల ఉన్నది. తర్వాత మనం గమనిస్తే ఇస్రాయేళ్ళు వెళ్ళొచ్చుండగా మరలా వాళ్ళందరినీ తీసుకురావాలని తనకున్న రథాలు, తనకున్న గుర్రాలు, ఈటెలు, బళ్ళాలు, కత్తులు అన్నీ తీసుకొని ఇస్రాయేల్ను వెనక్కి తీసుకురాడని బయలుదేరాడు. అయినను దేవుని చిత్తమేమో వారు వెళ్ళుట. అయితే మనం గమనిస్తే దేవుని చిత్త ప్రకారం మోషే వారిని తీసుకొని వెళతంటే ఈ మరలా తీసుకురావాలని తలంపు వచ్చింది దీనికి. మరలా తీసుకురావాలని తలంపు వచ్చి వారిని పంపించాడు వెళ్ళిపోమని, మరలా తీసుకురావాలి. ఇది ఫరో పశ్చాత్తాపం. అవసరం అయిపోయింది కదా, మరలా కఠినడు అయిపోయాడు, మరలా తీసుకురావడానికి వెళుతున్నాడు. వెళుతుంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషే దేవుని వైపు చూస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడు, అందుకు మోషే భయపడుకుడి, నేడు యెహోవా మీ పక్షంగా చేయు కార్యమును మీరు ఊరికే నిలిచి చూడుడి అంటాడు మోషే. అంటే మీరేమి చేయొద్దు, ఊరికే నిలిచిండి చూడండి, దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అంటాడు. అన్నప్పుడు వారందరూ అలాగే ఫరో సైన్యం వైపు ఏమో ఇస్రాయేల్ చూస్తుంటారు, మోషే ఏమో దేవుని వైపు చూస్తుంటాడు. దేవుని వైపు చూశాడు కాబట్టి ఐగుప్తులు ఎలా చనిపోతారో అదంతా ప్రవచిస్తున్నాడు. నేడు మీరు చూస్తున్న ఐగుప్తులను ఇక ఎన్నడూ చూడరు. చూసారా ఎలాంటి మంచి మాట మాట్లాడారో. దేవుని వైపు చూస్తే మనం కూడా అలాగే మాట్లాడతాం, మనుషుల వైపు చూస్తే ఇస్రాయేల్ లాగా భయపడతాం. అయితే వాళ్ళ రథాలను వాళ్ళ బట్టి ఇస్రాయేల్ భయపడ్డారు, మోషే మాత్రం భయపడలేదు, దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మీ కర్రను సముద్రం వైపు చూయించు అని. అలా చూయించాక సముద్రం 2 పాయలైపోయింది. ఆ మధ్యలో గుండగా 6 నేల మీదుగా ఇస్రాయేల్ ప్రయాణమై వెళుతుంటే ఫరో సైన్యం వెనకొస్తూ ఉంది. వస్తూ వీరిని చూసి సముద్రం ఏంటి, 2 పాయలు అవటం ఏంటి, ఆశ్చర్యం కదా, ఇది ఎక్కడ జరగలేదు కదా ప్రపంచ చరిత్రలో అని ఏమన్నా భయపడ్డారా? భయపడలేదండి. భయపడకుండా వారిని మరలా వెనక్కి తీసుకురావాలి, ఇది ఫరో ఆర్డర్ అన్నట్టుగా సైన్యం 40,000 సైన్యం బయలుదేరారు. బయలుదేరి సముద్రంలోకి వచ్చేసారు వారు కూడా. అప్పటికి ఇస్రాయేలీలు ఆదరికి వెళ్ళిపోయాక దేవుడు మరలా మాట్లాడతాడు మోషేతో, మరలా నీ కర్ర సముద్రం వైపు చూయించు అని. చూయించిన తర్వాత సముద్రం ఏకమైపోద్ది. అప్పుడు ఐగుప్తీయుల యొక్క 40,000 సైన్యము చనిపోతారు.
చూడండి, దేవుడు ఫరో కుమార్తెను కుమారుణ్ణి చంపింది కాక దేవుడు 40,000 ఐగుప్తు ఆర్మీని తీసేశాడు. అంటే దేవునితో పెట్టుకుంటే ఎలాగా ఏమీ లేని వారైపోతారు. ఇక్కడ గమనించండి, దేవునితో పెట్టుకోకూడదు, దేవుని బిడ్డలతో పెట్టుకోకూడదు. దేవుడు వారి పక్షంగా ఉండగా వారికి విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తుంది. అందుకని ఫరో కాదు, ఎవరొచ్చినా మోషే ఎదుట ఎవరూ నిలవలేరు. అందుకని ఇక్కడ దేవుని ప్రణాళికలో మోషే ఇస్రాయేల్ను నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. తీసుకువెళితే ఇస్రాయేలీలు క్షేమంగా ఆ దగ్గరికి చేరారు. ఐగుప్తి సైన్యము అందరూ కూడా సముద్రంలో దిక్కులేని వారిగా చనిపోయారు. అయితే ఒక ఎర్ర సముద్రము మనుష్యుల గిలకల లోతు మాత్రమే ఉంటుంది అని వాడారంట. అయితే ఒక భక్తుడు అన్నాడంట, అది గిలకల లోతు కావచ్చు, కానీ నా దేవుడు ఆ గిలకల లోతులోనే 40,000 సైన్యాన్ని చంపగలిగిన గొప్ప శక్తి గలవాడు అన్నారంట. అందుకని మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలను మనం వినాలి, లోబడాలి. అలా లోబడితే మనకు అది ఆశీర్వాదం. ఇక్కడ యేసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు. తన యొక్క జీవితంలో 110 సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత తనకి 400 సంవత్సరాల తర్వాత తన ఎముకలు మరలా కానానికి తీసుకొచ్చారు. ఎంత దేవుని ప్రణాళిక అండి. అందుకని దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. వాళ్ళ అన్నలు అందరూ వచ్చి ఆయనకి సాష్టాంగపడ్డాడు. అలాగే యాకోబు కూడా వచ్చి ఆ యేసేపును చూసి సంతోషించాడు. ఇదంతా తన దేవుని యొక్క చిత్తము నెరవేరింది. అందుకని మన జీవితంలో కూడా దేవుని చిత్తము నెరవేరడానికి మనం లోబడాలి. ఆయన ఇష్టానికి లోబడి ఆయన నీతిని ఆయన రాజ్యమును నెరవేరుస్తూ ఆయన కొరకు జీవించే బిడ్డలుగా మనం ఉండాలని యేసేపును ఉదాహరణ ఇక్కడ మోషేని మనం చూసుకుంటే ఎంత దేవుని చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలు పట్ల నెరవేరిందంటే మన పట్ల కూడా నెరవేరుద్ది. మనము కూడా దేవుని మాటలు విని ఆయన భయం కలిగి జీవిస్తే మనం కూడా ఫలభరితంగా ఉంటాం. అందుకని మనము దేవుని భయంలో మనము కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రభు ఈ ఉదయకాలం మనతో సెలవిస్తున్నాడు. దాన్ని బట్టి మనము అనేకులకు దేవుని భయము చెప్పేవారిగా, మనము దేవుని భయం కలిగిన వారిగా, మన జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చేవారిగా, నీతి న్యాయములు చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో ఏ అధికారి కూడా అవి నెరవేర్చలేడు. దేవుని చిత్తము మానవుల పట్ల గొప్పగా ఉంటుంది. మానవుల ఇష్టం ఫెయిల్ అవ్వచ్చండి, దేవుని ఇష్టము దేవుని చిత్తము అవి ఎప్పుడు ఫెయిల్ కావు. అందుకని మనం దేవుని భయం కలిగి యేసేపు వలె జీవించాలని ప్రభు పేట నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వీటికి మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధరా, సర్వశక్తి మంత్రుడా, నీ గణ పాదములు కొందనాలు. ఇంతవరకు నాయన నీ ప్రియ దాసులను మీరు అభిషేకించిన ఆయన, మా అందరితో సూటిగా తేటికి మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ యొక్క చిత్తాన్ని మా జీవితాలు మీరు నెరవేర్చడానికి ప్రభు ఉదాహరణగా యోసేపుని నాయన, అదే రీతిగా ప్రభు మోషని మీరు ఎన్నుకొని ఏ రీతిగా అయితే ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చారు అటువంటి నాయన మేము కూడా నీ మాటకు లోబడి నీ యొక్క దైవ చిత్తాన్ని మా జీవితాలు నెరవేర్చుకునే వారముగా మేమందరం బ్రతికే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినటువంటి వారందరినీ అయ్యా, ఎవరైతే ఇంకా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తీసం పొందకుండా, ఆత్మ లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరినీ మార్చండి. నీ యొక్క రాజ్య నివాసులుగా వారందరినీ తీర్చిదిద్ది మీరే మహిమ పొందుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందికి నున్న అమ్మ పరమ తండ్రి. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఇంకను మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవదీవెనలు పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇంకను మీరు వీక్షించి దైవదీవెనలు పొందాలి అంటే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు మీ కొరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక అందరూ వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఈ యొక్క కార్యక్రమంలో లేదంటే వాక్య ధ్యానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సహోదరులు మీతో మాట్లాడతారు. వీటిని మీరు గమనించండి, ఇంకా వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.